పోయే టాపిక్ దంత సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కల్పన గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. యా, నోటి ఆరోగ్యం పళ్ళ అవసరం అనేది ఎంతవరకు ఉందండి? జనరల్ గా కంటికి ఏమన్నా అయినా గానీ ఇంకేమైనా వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అని ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళడం చూస్తూ ఉంటాం. పళ్ళల్లో ప్రాబ్లమ్స్ వచ్చి వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్ని సంప్రదించే వాళ్ళు ఎంతవరకు ఉన్నారు? అది అసలు ఎంతవరకు అవసరం? చాలా తక్కువే ఉన్నారని చెప్పొచ్చు. కానీ అవసరం అనే కన్నా మన డే టు డే లైఫ్లో మనకి నీడ్ అని మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. పళ్ళ అవసరం కానీ, నోటి ఆరోగ్యం కానీ. ప్రాక్టికల్గా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. నోటి ఇప్పుడు నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే మీకు స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నోట్లో స్మెల్ వస్తూ ఉంటే మీ డే టు డే లైఫ్ మీకు ప్రాపర్గా ఉంటుందా? అంటే మీరు ఎవరితోనో మాట్లాడగలరా? మీ పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ చూడగలుగుతారా? డెఫినెట్గా లేదు. అలాగే నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, నోట్లో చీమ్ పట్టడం కానీ, నోట్లో చిగుళ్ళలోంచి నెత్తురు కారడం కానీ జరుగుతూ ఉంటే చాలామంది ఏంటంటే అది పంటి వరకు, చిగుళ్ళ వరకు, ఎముక వరకే ఉంటుంది, ఆ తర్వాత ప్రాబ్లం ఏమీ లేదు, ఎప్పుడైనా పన్ను నొప్పి వస్తే తీసేసుకుందాం అనేది ఉంటుంది. కానీ అది అక్కడి వరకు ఆగదు. మన శరీరం అంతా కూడా ఒక నెట్లా కనెక్ట్ అయి ఉంటుంది. అంతవరకు అయితే అందరికి క్లారిటీ ఉంది కదా, శరీరంలో ఏ భాగంలో ఇన్ఫెక్షన్ అయినా కూడా ఆ ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకి పాకే అవకాశం ఎంతవరకు ఉంటుందో నోట్లో ఇన్ఫెక్షన్స్ కూడా అంతే ఈక్వల్లీ శరీరం అంతా పాకే అవకాశం ఉంటుంది. మూడోది, నోట్లో ఇన్ఫెక్షన్స్ ఎందుకు ప్రమాదకరం? అది మామూలుగా జనరల్గా ఎక్కడ శరీరంలో ఇతర భాగాల్లో ఇన్ఫెక్షన్ అయితే రక్తం ద్వారానో, లింఫ్ నోడ్స్ ద్వారానో ఇతర భాగాల నుంచి వేరే భాగాలకి స్ప్రెడ్ అవుతుంది. అదే మన నోటి వరకు వస్తే మన రక్తం ద్వారా స్ప్రెడ్ అవ్వడంతో పాటు మనం ఉమ్మి మింగినప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు, బోన్ చేసినప్పుడు, డైరెక్ట్ ఆఖరికి బ్రష్ చేసుకున్నప్పుడు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ మన శరీర భాగాలతోని, లోపల ఇంటర్నల్ హెల్త్తోని కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. రెండవది, పళ్ళ అవసరం ఎంతవరకు, మీరు బోన్ చేయడం ఎంతవరకు అవసరమో మీరే నిర్ధారణ చేసుకోండి. అది నేను ప్రత్యేకించి ఇక్కడ కూర్చొని చెప్పాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. మనం ఊపిరి పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, మంచినీళ్ళు తాగడం ఎంత ఇంపార్టెంటో, మనం అన్నం తినడం కూడా మన లాస్ట్ డే, మనకి డెత్ వచ్చే లాస్ట్ డే, లాస్ట్ మినిట్ వరకు మనకు అవసరం. దానికి కావాల్సిన బేసిక్ అవసరం అది. మన జీవన విధానంలో ఒక భాగం మన టీత్. ఎవరికైతే పళ్ళు సరిగా ఉండవో, ఎవరికైతే అసలు పళ్ళే ఉండవో, ఎవరికైతే ఈ దెనక అసలు దంతాలు ఉండవో, ఎవరికైతే నమిలి తినే సామర్థ్యం ఉండదో, ఎవరికైతే అరిగిపోయిన పళ్ళు ఉంటాయో, ఎవరైతే మెత్తటి పదార్థాలు తింటూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. ప్రాక్టికల్గా నేను చెప్పేది కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ ఫ్రెండ్స్ మధ్యనే మీరు కంపారిజన్ స్టార్ట్ చేయండి. మీరు తినే ఆహారం, మెత్తటి పదార్థాలు తినే వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? బాగా ఫైబర్తో న్యూట్రిషన్ ఎక్కువగా ఉండి ఫుడ్ తీసుకునే వాళ్ళ హెల్త్ ఎలా ఉంది? వీళ్ళని బాగా కంపేర్ చేయండి. నోటి నిండా పళ్ళు ఉండి హెల్దీగా ఉండి 60 సంవత్సరాలు అతనితో 40 సంవత్సరాలు ఒక పేషెంట్తో చూడండి. నోట్లో పళ్ళు లేని ఒక పేషెంట్ని, ఇతను బాగా వయసు మళ్ళిపోయినట్టు, ఏమీ తినలేక, మొహం మీద ముడతలు వచ్చేసి, శక్తి లేకుండా ఉంటారు. అదే పర్సన్ 60 ఇయర్స్ ఓల్డ్, అతనికి నోట్లో టీత్ ఉన్న అతన్ని చూస్తే మీరు బాగా హెల్దీగా అతని పనులు అతను చేసుకుంటూ అతనికున్న వయసు కన్నా ఒక 10 సంవత్సరాలు చిన్న కనపడతారు. ఈ రెండింటికి తేడా ఏంటి? కేవలం పళ్ళు ఉండడం, పళ్ళు లేకపోవడమేనండి. డెఫినెట్గా ఈ పళ్ళు ఉన్న పర్సన్ ఏంటంటే అన్ని నమిలి తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే పళ్ళు నోట్లో ఉంటాయో అందంగా, అట్రాక్టివ్గా, హెల్దీగా కనపడతారు. ఎప్పుడైతే నోట్లో పళ్ళు ఉంటాయో ఈ మొహం మీద ముడతలు రావు. కేవలం 40 సంవత్సరాలే ఉన్నప్పటికీ కూడా పళ్ళు లేకపోవడం వల్ల మెత్తటి పదార్థాలు తింటూ షుగర్, బీపీ లాంటివి కంట్రోల్లోకి రాక చిన్న చిన్న డిసీజెస్ కూడా తొందరగా వచ్చేస్తూ, ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే రోగ నిరోధక శక్తి అనేది పడిపోతూ, అరుగుదల ప్రాబ్లమ్స్తోని, మొహం మీద ముడతలు వచ్చేసి బాగా ఉన్న ఏజ్ కన్నా ఎక్కువగా కనపడతారు. అది డిఫరెన్స్. సో టీత్ అనేది మన జీవన విధానంలో ఒక భాగం. వాటిని ప్రత్యేకంగా చూడకుండా నోట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చిన వెంటనే క్లియర్ చేసుకుంటూ మన పళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే చాలు, జీవితకాలం పళ్ళు ఊడిపోకుండా ఉంటాయి. ఓకే, విజయవాడ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు శ్రీరామ్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ కాల్ లో మాట్లాడండి. హలో శ్రీరామ్ గారు. హలో హలో శ్రీరామ్, చెప్పండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. హలో, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, కాల్ లో మాట్లాడండి శ్రీరామ్ గారు. హలో, వినిపిస్తోంది, చెప్పండి సార్. ప్రాబ్లమ్ చెప్పండి సార్. విజయవాడ నుంచి శ్రీరామ్ అండి. మన
పార్థా డెంటల్ ఎస్బిహెచ్ కాలనీ గున్నాన కాలనీ మా ఇంటి పక్కనే అండి. ఓకే ఓకే మేడం, ఇప్పుడు మాట్లాడతారు ఒకసారి సార్, మేడం మారదనుకోండి. చెప్పండి. కాల్ కట్ అయిందండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ పెడతారు కదా, సో అవి శాశ్వత దంతాల్లాగా ఎంతవరకు పనిచేస్తాయండి? 100% పనిచేస్తాయండి. ఇప్పుడు మన టీత్ తో మనం ఏవైతే పనులు చేస్తామో, అంటే ప్రాపర్ గా నమిలి తింటాం కానీ, అలాగే స్పష్టంగా మన టీత్ న్యాచురల్ టీత్ మనకి కొన్ని ఫంక్షన్స్ చేస్తాయి. అదేంటి, ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే అన్నాన్ని బాగా నమిలి తినడం ప్రాపర్ గా. అది ఆర్టిఫిషియల్ టీత్ కూడా మనం ఏవైతే ఫిక్స్డ్ టీత్ పెడతామో అది 100% మనం నమిలి తినగలుగుతాము. రెండోది నోట్లో ఫిక్స్డ్ పళ్ళు ఉండడం వల్ల స్పష్టంగా మాట్లాడగలం, అలాగే ఆర్టిఫిషియల్ టీత్తో కూడా మనం స్పష్టంగా మాట్లాడగలం. మూడోది మనం అందంగా నవ్వడం, అట్రాక్టివ్గా మన టీత్తోని ఎంతో కొంత అట్రాక్టివ్గా ప్రెజెంటబుల్గా నవ్వడం. అలాగే ఆర్టిఫిషియల్ టీత్ కూడా మనం అంతే న్యాచురల్గా అంతే చక్కగా పెట్టగలం. ఈరోజు మనం పెట్టే ఆర్టిఫిషియల్ టీత్ ఏవైనా కూడా, ముందర పళ్ళు కానీ వెనక పళ్ళు కానీ, చాలా న్యాచురల్గా ఉండాలి, పక్క మనిషి కూడా గుర్తించలేనంత అందంగా ఉండాలంటే ఎస్, ఈరోజు మనం పెట్టగలం. అది కూడా విత్ వారంటీ పెట్టగలం. సో మనం అంతే అందంగా అంతే న్యాచురల్గా నవ్వగలం ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్తో. అలాగే నాలుగు ఫంక్షన్ ఏంటి, వెనకాతల దంతాలు మన ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్ చేస్తాయి, ఇలా జారిపోకుండా పడిపోకుండా నీట్గా ఉంటాయి మన ఫేషియల్ మజిల్స్. ఎంతకాలం వెనకాతల పై దంతాలు కింద దంతాలు పోకుండా ఉంటాయో అంతకాలం కూడా మన మొహం మీద ముడతలు రాకుండా, ఫేషియల్ మజిల్స్ జారిపోకుండా ఉంటాయి. కావాలంటే మీ ఫ్రెండ్స్లో కంపేర్ చేసుకోండి. అలా లోపల నుంచి సపోర్ట్ని కూడా మన ఆర్టిఫిషియల్ టీత్ ఇస్తాయి. సో 100% మన నమిలి తినడానికి పూర్తిగా ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ టీత్ పనికొస్తాయి. ఒకప్పుడు మనం పెట్టలేకపోయేవాళ్ళం, కానీ ఈరోజు ఉండే మోస్ట్ అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్తో, మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎవరికైనా కూడా మనం తినడానికి టీత్ ఇవ్వగలుగుతున్నాం. అంటే తినే ఏర్పాట్లు ఖచ్చితంగా చేయగలుగుతున్నాం. ఎవరైనా లైఫ్ ఎండ్ వరకు హ్యాపీగా తినే టీత్ని మనం పెట్టగలుగుతున్నాం. రైట్. ఇప్పుడు అదే మోస్ట్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటున్నారు కదా, ఇంతకుముందు ఇంప్లాంట్ చేసేవాళ్ళు కదా, ఈ మోస్ట్ ఇంప్లాంట్ టెక్నాలజీ యొక్క ప్రత్యేకతలు ఏంటండి? ఎస్, ఈ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీకి, మామూలుగా ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీకి, దానికి ముందు మన కన్వెన్షనల్గా వాడిన బ్రిడ్జ్ పద్ధతికి చాలా వ్యత్యాసం ఉంది. ఏంటి ఇంప్లాంట్ టెక్నాలజీ? అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఒకే సింగిల్ సెంటెన్స్లో, వర్డ్లో చెప్పాలంటే, ఎవరికైనా మనం నమిలి తినడానికి టీత్ ఇవ్వగలుగుతున్నాము ఈరోజు అంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వలన 100% చెప్పచ్చు. చాలామంది, నేను చెప్తున్నానండి, నోట్లో పళ్ళన్నీ లేని వాళ్ళు ఎన్ని బాధలు పడతారో అన్నే బాధలు వెనకాతలు ఈ దంతాలు లేని వాళ్ళు కూడా పడతారు. నేను 100% చెప్తాను. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ప్రాపర్గా నమిలి తినలేరు, మంచి ఫుడ్ తినాలన్న ఇబ్బంది పడుతుంటారు. రెండోది, ఎప్పుడైతే గట్టి పదార్థాలు నమిలి తినలేరో, ఫైబర్ ఫుడ్ నమిలి తినలేరో, మెత్తటి పదార్థాలు తినడానికి అలవాటు పడతారు. అంటే ఎక్కువ రైస్ తినడానికి, ఉప్మా తినడానికి, ఇడ్లీ తినడానికి అలవాటు పడతారు. వెంటనే వాళ్ళకి అరుగుదల లోపాలు వస్తూ ఉంటాయి. మూడోది, ఎప్పుడైతే ఎక్కువ షుగర్ ఉండే పదార్థాలు అంటే రైస్ లాంటివి తింటూ ఉంటారో, తొందరగా డయాబెటీస్ రావడానికి, లేదా ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్కి డయాబెటీస్ కంట్రోల్లోకి రాకపోవడానికి, ఎక్కువ ఈ కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ మెత్తటి పదార్థాలు తినడం ఒక మేజర్ ఇష్యూ అవుతుంది, మేజర్ రీజన్ అవుతుంది. మూడోది, ఎక్కువ ఎప్పుడైతే ఈ రక్తంలో ఈ గ్లూకోజ్ శాతం పెరిగిపోతూ ఉంటుందో, నోట్లో ఇన్ఫెక్షన్స్ కూడా బాగా పెరిగిపోతుంటాయి, అలాగే శరీరంలో ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఇలా ఇవన్నీ జరిగేసరికి మనలో రోగ నిరోధక శక్తి అనేది పడిపోయి, బై డిఫాల్ట్ మనకు తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడం, తొందరగా నిస్సత్తుగా అనిపించడం, ఈవినింగ్ కల్లా మనం బాగా శక్తిహీనంగా అనిపించడం లాంటివన్నీ కనపడతాయి. అంటే అతి తొందరగా అతి చిన్న వయసులోనే మనం మన చిన్న చిన్న పనులకి, డైలీ నీడ్స్కి కూడా పక్క మనిషి మీద ఆధారపడే పరిస్థితులు వస్తాయి. సో అలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమిస్తూ ఈరోజు ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతున్నామంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల చెప్పచ్చు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే పన్ను పెట్టడానికి ఒకప్పుడు వాడే ఇంప్లాంట్స్ ఎలా పెట్టేవాళ్ళం, ఎక్కడైనా పన్ను లేకపోతే మొత్తం కట్ చేసి, అంటే సర్జికల్ ప్రొసీజర్ని మనం అడాప్ట్ చేసుకునేవాళ్ళం, అంటే కట్ చేసి ఓపెన్ చేసి లోపల ఇంప్లాంట్ పెట్టి మళ్ళీ వెనక్కి పెట్టి కుట్లేసి ఒక వారం తర్వాత కుట్లిప్పదీసి 6 నెలల తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి పైన పన్ను పెట్టేవాళ్ళం. సో ఇదెంత లాంగ్ ప్రొసీజర్, ఎంత పెయిన్ఫుల్ ప్రొసీజర్. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో ఏంటి, మనకి
అసలు ఎక్కడ కట్ చేయనక్కర్లేదు, కుట్లు పడవు. ఇంప్లాంట్ పెట్టిన ఏ పేషెంట్ అన్నా కూడా మీరు ఒకసారి నోటీస్ చేయండి. పార్థడెంటల్ వెబ్సైట్ లోకి వెళ్తే www.parthadental.com అనే వెబ్సైట్ లో పేషెంట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్తూ ఉంటారు. మేము ఊరికే పెడతాం, ధైర్యం వస్తుంది మిగతా వాళ్ళకి అని చెప్పి. వాటిని వింటే మీకు అర్థం అవుద్ది, నోట్లో ఎక్కడ కుట్లు వేయడం కానీ కోతలు వేయడం కానీ ఉండదు. డైరెక్ట్ గా ఇంప్లాంట్ ఇన్సర్షన్ చేసి, అంటే పంటు వేరుకు బదులుగా ఆర్టిఫిషియల్ వేరుని పెట్టి పైన పన్ను పెట్టేస్తాం. దట్స్ ఆల్ ఇట్ ఈస్, సో సింపుల్. ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీలో షుగర్ ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళు. కానీ ఈ రోజు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా కూడా మనం ఖచ్చితంగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి వాళ్ళకి నమిలి తినే ఏర్పాట్లు, అంటే మంచి బోన్ చేసే ఏర్పాట్లు కనీసం చేయగలుగుతున్నాం. అలాగే ఒకప్పుడు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీలో ఎముక లేదు, చిగురు లేదు, మీకు ఇంకా జీవితంలో ఫిక్స్డ్ పళ్ళు రావు, కేవలం తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతోనే ఉండాలి అనే పేషెంట్లు ఉన్నారు. కానీ ఈ రోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో మనకి ఎవరికైనా కూడా చిన్న ఎముకుంటే చిన్న సైజ్ ఇంప్లాంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. చాలా సునాయాసంగా, చాలా ఈజీగా, సునాయాసంగా అంటే చాలా ఈజీగా, కంఫర్టబుల్గా ఫిక్స్డ్ టీత్ పేషెంట్కి ఇచ్చేస్తున్నాం. ఫిక్స్డ్ టీత్ ఇచ్చిన వెంటనే ఎన్ని రోజుల్లో ఈ ప్రొసీజర్ అంతా చేస్తున్నామండి, కేవలం 1 వీక్ ఆఫ్ టైంలో మొత్తం టీత్తో పేషెంట్ని వెనక్కి ఇంటికి పంపించగలుగుతున్నాము. టీత్ పెట్టిన నిమిషం నుంచే పేషెంట్ని తినమని చెప్పగలుగుతున్నాము. సో అంత ఈజీగా, అంత అడాప్టబిలిటీతో డాక్టర్స్ కానీ అటు పేషెంట్స్ కానీ ఫిక్స్డ్ టీత్ ఇచ్చి హ్యాపీగా ప్రతి పేషెంట్ని నమ్మిలి తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాము అంటే అది 100% అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అనే ప్రొసీజర్ వల్ల డెఫినెట్లీ చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు అశ్విని గారు, నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. హలో డాక్టర్ గారు, నమస్కారం అండి. నమస్తే అశ్విని గారు, చెప్పండి. అమ్మకి 60 ఇయర్స్ ఉన్నాయండి, షుగర్ ఉన్నది, పండ్లు దానంతలు అవే ఊడిపోతున్నాయండి. ఓకే అమ్మ, షుగర్ ఉంది, మీకు పళ్ళు దాటంతలు అవి రాలిపోతున్నాయండి, చిగుర్లు జబ్బు ఉంది. చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది చూడండి, వాటంతలు అవి పళ్ళు లూజ్ అయిపోవడం కానీ, పళ్ళు రాలిపోవడం కానీ, లేదా చిగుర్లలోంచి నెత్తురు కారడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయంటే పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ బలహీన పడిపోయినాయి అని అర్థం. అంటే బాగా చిగుళ్ళు జబ్బు వచ్చి ఫస్ట్ చిగురిని తినేసి పంటిని పట్టుకుని ఉండే ఎముకను కూడా తినేయడం వల్ల పళ్ళు రాలిపోతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఎలా మనం ఎలా చేయాలి, ఒకటి ఆ చిగురికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనకు ఆల్రెడీ ఒక పన్ను పోతే పోయింది, మిగతా పళ్ళకి గట్టిపరచుకోవచ్చు, మిగతా పళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుకోవచ్చు, అంటే ఊడిపోకుండా మనం ఆపచ్చు. లేదు, పళ్ళన్నీ కదిలిపోతా ఉన్నాయి, ఒక్క పన్ను కూడా బాగాలేదు, అందులో ఒక్క పన్ను కూడా మీకు సపోర్ట్ చేయట్లేదు, అలాంటప్పుడు ఏం చేస్తాము, ఆ పళ్ళన్నీ తీసేసి మనం ఆర్టిఫిషియల్ ఫిక్స్డ్ టీత్ మొత్తం కంప్లీట్గా పెట్టచ్చు. ఈ ఆర్టిఫిషియల్గా ఫిక్స్డ్ టీత్ పెట్టుకున్నప్పుడు ఏంటి పరిస్థితి అంటే, కంప్లీట్ నార్మల్, మీకు ఊడిపోకముందు, కదిలిపోకముందు, మీకు జబ్బు రాకముందు మీకు ఎలా ఉన్నాయో అలానే నార్మల్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో ఇంప్లాంట్స్తో పెట్టేస్తాం, మళ్ళీ మీరు నార్మల్గా నమిలి కొరికి తినచ్చు. కాకపోతే ఇది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, మీ అమ్మగారికి ఇప్పుడు లాంగ్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఉంటుంది, మీరు అప్పుడు అడ్రస్ చేయలేదు. సో ఎవరైనా కూడా చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం కానీ, చిగుళ్ళ నుంచి చీమ్ పట్టడం కానీ, చిగుళ్ళు జారిపోవడం కానీ, పళ్ళు లూజ్ అవ్వడం కానీ, పళ్ళ మధ్యన సందులు రావడం కానీ, నోటి దుర్వాసన కానీ, ఇలాంటి సింప్టమ్స్ ఎవరికి కనపడుతున్నా వెంటనే డాక్టర్ దగ్గరికి రావడం వల్ల ఇలా పళ్ళు రాలిపోతున్నాయి, వాటంతట అవే పళ్ళు ఊడిపోతున్నాయి అనే కండిషన్ని మనం 100% అవాయిడ్ చేసి మన పళ్ళని మనం కాపాడుకోవచ్చు. అమ్మ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, హైదరాబాద్లో 40కి పైగా పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి శ్రమ అనుకోకుండా మీ అమ్మగారిని ఒకసారి తీసుకుని రండి, విత్ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఆవిడకి అనుగుణంగా ఆవిడ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వీలైనంత 3-4 ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తారు మీ అమ్మగారికి, ఒకే ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్పరు. అందులో మీకు ఏది కన్వీనియంట్గా చేయించుకోవచ్చు, లేకపోతే ఒకసారి మీరు కనీసం మీ నోరు ఎలా ఉంది, ఏంటి ఇన్ఫెక్షన్స్ అనే కనీసం నాలెడ్జ్ అయినా తెలుసుకోవచ్చు. మెదక్ నుంచి చెన్నై లైన్లో ఉన్నారు, నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో చెప్పండి సార్. ఏం లేదు మేడం, మా కూతురుకు కొద్దిగా వన్ సైడ్ తుప్పలు అయింది, టూ సైడ్ కూడా 2 పళ్ళు కట్టుకుంది, ఒక పళ్ళు తీసేపిచ్చినాము, ఇంకొక సైడ్ కూడా 2 బాగాలేకుంటాయి మేడం, అలాగనే అవుతున్నాయి అన్నట్టు. పళ్ళన్నీ అలా అవుతున్నాయి కదా మీకు? అవును మేడం. ఓకే, ఫస్ట్ పాయింట్, ఇలా నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోతున్నాయి అంటే నోట్లో పళ్ళన్నీ నల్లగా మారిపోవడం కానీ, నోట్లో పళ్ళన్నీ విరిగిపోవడం కానీ, నోట్లో పళ్ళన్నిటికీ కన్నాలు పడిపోవడం కానీ, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయింది, పళ్ళు పుచ్చిపోతున్నాయి అని అర్థం. మీ అమ్మాయికి కూడా అదే అవుతుంది. సరే, ఎందుకు ఇంత చిన్న వయసులో ఇవి జరుగుతుంది, ఎందుకు అంటే అమ్మాయి సరిగ్గా పళ్ళు తోముకోవట్లేదు అని అర్థం.
ఆ అమ్మాయి భోజనం చేసి ఆ ఫుడ్ ఏదైతే ఫుడ్ తింటున్నారో ఆ ఫుడ్ అంతా పళ్ళ మీద అలాగే మిగిలించుకుని అది మొత్తం పాచిపోయి పంటలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడానికి అమ్మాయి తనంతట తనే చేసుకుంటుంది. అలా ఇది పాపే అనే కాదు, చాలా మందికి ఇలాంటి అలవాట్లు ఉంటాయి. ఎక్కువ పంటికి అతుక్కుపోయే ఫుడ్ ఎస్పెషల్లీ జంక్ ఫుడ్స్ తినడం చాలా మందికి అలవాటు ఉంటుంది, కానీ నోరు కడుక్కోరు. అలాంటి వాళ్ళందరికీ కూడా పుచ్చిపోయిన పళ్ళు అనేవి వచ్చేస్తుంటాయి. సో దానికి ట్రీట్మెంట్ ఉందా? 100% ఉంది. అది పై పైనే పై పొరల్లో ఉంటే చిన్నపాటి ఫిల్లింగ్స్ తో దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు, అంటే జబ్బును తీసేయచ్చు. లేదా లోపల పొరల వరకు వెళ్ళిపోతే రూట్ కెనాల్ అనే చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది చేసుకుని పైన తొడుగులు పెట్టుకోవడం ద్వారా మన పన్నుని మనం కాపాడుకుని మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు. సో తడుగు పెట్టిన తర్వాత ఆ పన్నులో రంధ్రం అయిందనో ఇన్ఫెక్షన్ అయిందనో కూడా తెలియదు. సరే, మెదక్ నుంచి మాట్లాడుతున్నారు. మెదక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి పాపను తీసుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఏంటంటే ఆల్రెడీ నల్లగా అయిపోయి పాడైపోయిన పళ్ళని ట్రీట్మెంట్ చేయడమే కాకుండా మిగతా పళ్ళు అలా అయిపోకుండా ఏం చేయాలో వాళ్ళు నేర్పిస్తారు. అది బాగా ఉపయోగపడుతుంది. అది జస్ట్ ఫాలో అవ్వండి. ఎందుకంటే నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోతూ ఉంటే మరి ఎన్ని పళ్ళకని చికిత్స చేసుకుంటారు, అది అసలు కరెక్ట్ కాదు. అలాగే ఇంకొక అడ్రస్ చేస్తారు, నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయిన కేసెస్ ఉంటాయి. చాలా మందిని చూశాను నేను అలా కేసెస్ని. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నోట్లో పళ్ళన్నీ పాడైపోయినాయి కాబట్టి వాటన్నింటినీ తీయించేసుకుని కొత్త పళ్ళు పెట్టుకుంటామంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. నోట్లో ఉండే ముందర పళ్ళు వెనక పళ్ళతో సహా పుచ్చిపోయినా కూడా వీలైనంత వరకు వాటిని కాపాడి వీలు లేని పక్షంలోనే పండు తీయడమే జరుగుతుంది. దానికి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ప్రొసీజర్ని పార్థ డెంటల్ ఇంట్రడ్యూస్ చేసి చాలా సక్సెస్ఫుల్గా చేస్తుంది. ఈ ట్రీట్మెంట్లో ఉండే అంశం ఏంటంటే, ఒకటి పుచ్చిపోయిన పళ్ళు లాంటివి ఏమన్నా ఉంటే వాటిలన్నింటినీ క్లియర్ చేయడము, రెండోది చిగుళ్ళలోంచి రక్తం ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయడము, నోట్లోంచి దుర్వాసన లాంటిది ఉంటే దాన్ని దుర్వాసన లేకుండా చేయడము, అలాగే పళ్ళల్లో ఎక్కువ ఆహారం ఇరికిపోతుంది అని చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. మనం మాట్లాడుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా అనిపించినా తిన్న ప్రతిసారి ఇంతంత లెక్కన ఆహారం ఇరుకుతూ ఉంటే వాళ్ళు అన్నం తినడం, నాన్ వెజిటేరియన్ తినడం, కీరా క్యారెట్ లాంటి ఫైబర్ ఫుడ్ తినడం పూర్తిగా మానేస్తున్నారు. అలా మానేసి లైఫ్ అంతా ఉండలేరండి ఎవరు. కానీ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే పళ్ళు సగాని సగం అరిగిపోవడం, లేకపోతే పళ్ళు మొత్తానికి లూజ్ అయిపోవడం, పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు అయిపోవడం, ఇలాంటి కండిషన్స్లో చేసే ట్రీట్మెంట్స్ ఏంటంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్. దానికి ట్రీట్మెంట్ ఉంది, లేకుండా లేదు. సో ఎవరైనా ఇలా మల్టిపుల్ డిజార్డర్స్తో మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే ఆ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ద్వారా మనం అడ్రస్ చేసి మళ్ళీ వాటిని నార్మల్కి తెచ్చి పేషెంట్ చిన్నతనంలో ఎంత యాక్టివ్గా ఎంత అక్యురేట్గా తినగలిగారో ఎంత అందంగా ఉన్నారో అలా చేయొచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కానే కాదు. ఓకే, క్లిప్స్ ట్రీట్మెంట్ అంటారు కదా, క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ చేయడం ఎంతవరకు సాధ్యం? 100% సాధ్యం అండి. ఇప్పుడు మనం ఇందాక నుంచి ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని ఎలా చెప్తున్నాను, ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ లాంటి బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అని ఎలా చెప్తున్నాను, క్లిప్పులు లేకుండా క్లిప్పుల చికిత్స చేయడం కూడా ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. అలైనర్స్ చేద్దామందుకి క్లిప్పులు ఎప్పుడు పెడతాం మనం, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి ఉంటే మనం క్లిప్పులు పెట్టి వాటిని సరి చేస్తాం మనం. కానీ క్లిప్పులు ఎలా పెడతాం, పంటి పైన పెడతాం, నల్లగా ఉండే క్లిప్పులు ఉంటాయి. నల్లగా వద్దు అంటే తెల్లగా ఉండే క్లిప్పులు, సిరామిక్ క్లిప్పులు ఉన్నాయి. లేదా పంటి వెనక భాగంలో లింగువల్ ఆర్థోడాంటిక్ సింటమ్, అలా చేసి ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ అసలు క్లిప్పుల వల్ల ఇబ్బందులు చిన్న చిన్న ఉంటాయి ఎవరికైనా కూడా. క్లిప్పులు మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయినప్పటికీ, ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ చిన్న ఇబ్బంది ఏంటంటే ఫిక్స్డ్ ఉండడం, నోట్లో వాటిని అతికించేస్తారు, అదొక ఇబ్బంది చాలా మందికి నచ్చదు. రెండోది ప్రతి నెల చెకప్కి రావడం, అందరికీ ప్రతి నెల చెకప్కి రావడం సాధ్యపడకపోవచ్చు. మూడోది తినేటప్పుడు చిన్నగా ఇరుకుతుంది, అందరికీ అది ఇరికిన ఫుడ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం సాధ్యపడకపోవచ్చు. సో వీటిలన్నింటినీ అవాయిడ్ చేస్తూ, అలాగే ఐదోది ఏంటంటే అసలు ఆ క్లిప్పులు పెట్టుకుని వాళ్ళ ఉద్యోగ పరిస్థితులు, వాళ్ళు చదువుకునే పరిస్థితులు కూడా ఈ క్లిప్పులకు అనుగుణంగా లేకపోవచ్చు. పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేస్తుంటారు, ఇతర దేశాల్లో రాష్ట్రాల్లో చదువుకుంటూ ఉంటారు పిల్లలు, అలాగే ఏమైనా మెడికల్ కాలేజ్ పిల్లలన్నా, సీఏ చేస్తున్న పిల్లలన్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలన్నా, లేదా స్పోర్ట్స్ పర్సన్ అన్నా, వీళ్ళందరికీ కూడా మన క్లిప్పులు పెట్టలేని పరిస్థితులు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము ఇంట్రడ్యూస్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఏంటి, అలైనర్స్ అండి. అది సన్నగా ఉంటుంది ట్రే, సన్నటి ట్రే ఉంటుంది, రిమూవబుల్ ట్రే అది. ఆ రిమూవబుల్ ట్రే పెట్టుకోవడంతోనే మనకి ఏవైతే ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటి సమస్యలు ఉన్నాయో, కేవలం క్లిప్పులతో మాత్రమే సరి అయ్యే సమస్యలు ఉన్నాయో, వాటిని మన అలైనర్స్తో చాలా ఈజీగా బ్యూటిఫుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిచేయచ్చు.
సో అది రిమూవబుల్ క్లిప్ లా అతికి ఉండదు. సో మీరు ఎక్కడ పనిచేస్తున్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, బయట మెడికల్ కాలేజ్ లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆ తీసి పెట్టుకునే ట్రేతోనే మీకు ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది. రెండు, మీరు ఏ ఫుడ్ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. క్లిప్పులు పెట్టినప్పుడు మేము చెప్తాం సాఫ్ట్ డైట్ తినడమ్మా, కొంచెం గట్టివి కొరకబాకండమ్మా అని. సో అలైనర్స్ తీసి పెట్టుకునే ట్రే కాబట్టి అది తీసి పక్కన పెట్టి చక్కగా 4 పుట్ల మీరు బోన్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. ఐదోది, స్మెల్ వస్తుంది క్లిప్పుల్లోంచి అని బాధ ఉంటుంది, ఎందుకంటే మేము ఎంత ఎడ్యుకేట్ చేసినా సరిగా పళ్ళు తోముకోరు పేషెంట్లు. కానీ అలైనర్స్ ఆ బాధే లేదు, ఎందుకంటే తీసి పళ్ళు తోముకుంటారు కాబట్టి స్మెల్ వచ్చే అసలు అవకాశమే లేదు, ఎక్కడ నో ఛాన్స్ అట్ ఆల్. ఐదోది, మీరు ప్రతి నెలా చెకప్ కి రాక్కర్లేదు అలైనర్స్ కి, 10-10 సెట్లు ఇస్తూ ఉంటారు. మీరు పూర్తిగా మీ పనులు అనేక 3 నెలలకో 4 నెలలకో ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. అందుకే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు, గ్యారంటీ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. పార్థ డెంటల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని గ్యారంటీతో ఈ ట్రీట్మెంట్ చేస్తుంది. మేము చేస్తున్నాము, పేషెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే క్లిప్పులు పెట్టిన తర్వాత క్లిప్పులు కూడా తీయించేసుకుని మరీ అలైనర్స్ కు వెళ్తున్నారు, ఎందుకంటే అలైనర్స్ లో ఉండే కంఫర్ట్స్ అంత హ్యాపీగా అనిపిస్తూ ఉంది వాళ్ళకి. సో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్, ఏమి ఇబ్బంది లేదు. ఎవరికైనా కూడా అలాంటి సంవత్సరాల తరబడి ఉన్న బాధలు ఎవరు ఉంటాయి, పైగా ఎలైనర్స్ 20లో 30లో ఎర్లీ 40స్లో ఎవరికున్నా కూడా సమస్యలు ఇలాంటివి ఉంటే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది చిన్నప్పుడు పెట్టుకోలేరు, 2 డెలివరీలు అయిన తర్వాత ఇప్పుడు లేడీస్ చాలా మంది పెట్టుకుంటా ఉన్నారు మా దగ్గర. అలాగే స్క్రీన్ మీద యాంకర్స్ పెట్టుకుంటా ఉన్నారు, మోడల్స్ పెట్టుకుంటా ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు, బయట కంట్రీస్లో స్టేట్స్లో చదువుకునే పిల్లలు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా అలాంటి ఇబ్బంది ఎవరికైనా ఉంటే డెఫినెట్గా దానికి ఆన్సర్ ఉంది, దాన్నే అలైనర్స్ అంటారు. ఇబ్బంది పడవలసింది డెఫినెట్గా లేదు. పార్థ డెంటల్కి 101 బ్రాంచెస్ ఉన్నాయండి ఏపీలో, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 40కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా కామన్గా మీ ఫీజుని ఈఎంఐలో పే చేసుకునే అవకాశం ఉంది, అంటే మీరు ఒకటేసారి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకుని మీ ఫీజు ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. రెండోది, ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం, ఏం చెప్తున్నారు అనేది ఆలోచన మీకుంటే పార్థ డెంటల్ 110 బ్రాంచెస్లో కూడా ఇంట్రావరల్ కెమెరాలు అనే మోస్ట్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్ వాడతాం. అంటే మీకు తెలియంది, మీరు చూసుకోలేంది, మీ జబ్బు ఏదైతే ఉందో మేము ఏం చెప్తున్నామో మీకు అర్థం అవ్వడానికి అది చక్కగా కంప్యూటర్ సిస్టమ్ మీద చూసుకోవచ్చు. సో ఇలాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో పాటు డయాగ్నోసిస్ చేయడానికి కూడా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. మా హెల్ప్ కావాలన్నా, మేము హెల్ప్ చెయ్యగలము అని మీరు అనుకుంటున్నా, జస్ట్ మా సెకండ్ ఒపీనియన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 4142000 నెంబర్. ఆ నెంబర్ మా 110 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. దంత సమస్యలకి పార్థ డెంటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ గురించి కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ, వెల్కమ్. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.